ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులకు, అశేష ప్రజానీకానికి, సిటీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. సిటీవీ సమర్పిస్తున్న సుభదం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము ఇంటి వాస్తుకు సంబంధించిన అనేక విషయాలను, అలానే మన ఇంటి వాస్తుకి మన జీవన విధానానికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది అని అనేక అనేక టిప్స్ ద్వారా మనము మన సమస్యల్ని ఎలాగ పరిష్కరించుకోవాలి అనే అనేక విషయాలను మనం ముందు వీడియోస్లో తెలుసుకున్నాం. అయితే ఇవాళ ఇంటిలో మనం పెంచుకునే మొక్కల ద్వారా మన జీవన విధానంలో మార్పులు వస్తాయా అనే విషయాన్ని గురించి చంద్రరామన్ అడిగి మరొక వివరణ తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. అమ్మ అమ్మ చెప్పండి, ఇంట్లో దిశ దిశలు మన జీవితంలో దశలు మారటానికి కారణం అని కొందరు అంటూ ఉంటారు, దీనిలో నిజం ఎంతవరకు ఉంది? అలాగే మన ఇంట్లో ఎల్లప్పుడూ శుభంగా ఉండాలంటే మనం తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్కలు ఏంటి అని ఒకసారి సూక్ష్మంగా వివరించండి అమ్మ. తప్పకుండా అమ్మ. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. కలవ్ వెంకటనాయక వెంకటేశ్వరుని కృణకటాక్షం చేత ప్రజలందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన సుభదం రత్నాకరం కార్యక్రమానికి స్వాగతం అండి. మన మెయిన్ వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోను చూడగానే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా నా నుంచి ఏం వినాలనుకుంటున్నారో తప్పకుండా మన కామెంట్ సెక్షన్లో మీరు మీ తాలూకా సమస్యని, మీ డౌట్ని నాకు తెలియచేయండి. అలా తెలియచేసే ముందు ఒక లైక్ చేసి మీ తాలూకా ప్రశ్నని నాకు పంపించండి. తప్పకుండా నేను మీ కామెంట్స్ అన్నీ కూడా వింటాను, విని మీకు సంబంధించి అన్ని రకాల సమస్యల్ని ఒక మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో షూట్స్లో తప్పకుండా మీకు ఒక పరిష్కారంతో మంచి వీడియో రూపంలో మీ దగ్గరికి చేరుస్తానండి. అంచేత ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ డౌట్ పెట్టండి. అట్లాగే మీరు మీ ఇంట్లో చీటికి మాటికి డబ్బు నిల్వ ఉండకుండా చెదిరిపోతూ ఉండటం, తర్వాత ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం, తెచ్చుకున్న డబ్బు ఆటోమేటిక్గా ఖర్చు అయిపోతూ ఉండడం, ఇటువంటివి ఏమైనా కనుక మీరు ఫేస్ చేస్తూ ఉన్నట్టయితే మీ ఇంట్లో ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మొక్కలని సాధ్యమైనంత వరకు పెంచే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా మీ లక్ష్మీ కటాక్షం, మీకు ఎంత డబ్బు సంపాదిస్తున్నా నిలవడం లేదు నిన్నటిదాకా అనుకున్నది, ఇవాళ రూపాయి రూపాయి మిగలడం మొదలవుతుంది. తప్పకుండా ఈ విషయాన్ని మీరు పాటించండి, పాటించి లాభపడతారని అనుకుంటున్నాను. ఆ దిశ ఏమిటంటేనమ్మా, పశ్చిమ వాయువ్యం, పడమర దిశలో ఉన్నటువంటి వాయువ్యం, ఉచ్చస్థానం అది. ఉచ్చస్థానం తర్వాత పశ్చిమ వాయువ్యము, ఉత్తర వాయువ్యము కూడా పూల మొక్కలు పెంచడానికి, చిన్న చిన్న మొక్కలు పెంచడానికి చాలా చాలా శుభాలకు తెరలేపేటటువంటి శుభకరమైన స్థానాలు ఆ రెండు కూడా మొక్కల వరకు. పశ్చిమ వాయువ్యం అలాగే ఉచ్చనడక స్థానం, ఉచ్చస్థానం. అయితే పెంచవలసిన మొక్కలు ఏమిటి? లక్ష్మీ కటాక్షానికి, తర్వాత కుబేర ఆకర్షణకి పెంచవలసిన మొక్క ఏమిటి అని అంటే మరువము అండ్ దవనము. దవనం అంటే చాలామందికి తెలియకపోవచ్చు, అది ఒక రకమైన మందపాటి ఆకులతో జేడ్ ప్లాంట్ లాగా ఉంటుంది, కానీ పొడవుగా ఉంటాయి ఆకులు, పొడవుగా ఉంటాయి, ఇలా రౌండ్గా మనం బొట్టు పెట్టుకుంటాం కదా, అలాంటి కోలగా పెట్టుకునే బొట్టులాగా ఉంటాయి ఆకులు, మందపాటి ఆకులు ఉంటాయి, వాడిపోయినా వాసన వదలదు. మరువం అంతే, దవనం అంతే. అలాంటివి ఎక్కడ దొరుకుతాయి మీకు ఆ మొక్కలు అంటే నర్సరీల్లో దొరుకుతాయి, వాళ్ళని అడిగితే చూపిస్తారు దవనం ఏంటి, మరువం ఏంటి. దవనం లాంటి మరొక క్రోటన్ కూడా ఈ మధ్య డెవలప్ అయ్యి అమ్ముతున్నారు చూసుకోండి. ఆకు ఇలా నలిపి ఇలా వాసన చూశారంటే సుమధురమైనటువంటి చక్కటి సువాసన వస్తుంది దవనం. అదే అలాంటి మొక్కలాంటిది అమ్ముతోంది ఈ మధ్యకాలంలో. ఆ మొక్కని మాత్రం నలిపి చూసినా ఏమీ అనిపించదు, కానీ దీనివల్ల మీరు పోల్చుకోవచ్చు. అట్లాగే మరువం మనందరికీ తెలిసిందే, మరువాన్ని మీరు చక్కగా గుర్తించగలరు, దాని వాసన గుర్తించగలరు, చక్కగా
ఆ రెండు మొక్కలు కొని తెచ్చుకోండి. కొని తెచ్చుకొని మాత్రం కుండీల్లో పెట్టుకొని అవి వృద్ధి చెందే వరకు కూడా కుండీల్లో పెట్టుకొని అవి వృద్ధి చెందిన తర్వాత పెద్ద కుండీల్లోకి మార్చుకోండి. దీనివల్ల ఏమొస్తుంది అని అంటే లక్ష్మీ కుబేర ఆకర్షణ కలుగుతుంది, అలాగే నిరంతరము డబ్బు చేతిలో ఆడుతూ ఉంటుంది. కనుక పశ్చిమ వాయువ్యము లేదా ఉత్తర వాయువ్య దిశలో ఈ మరువము దవనము అనేటటువంటి ఆకుపచ్చని వాటి పువ్వులేం పోయివండి, ఆకుపచ్చని ఆకు మొక్కలని చక్కగా పెంచండి. వాటిని కనకాంబరాలు, మల్లెలు, జాజులు, విరజాజులు ఇలాంటి వాటిల్లో మీరు కలిపి మాలగా కట్టుకోవచ్చు. చాలా అందంగా ఉంటాయి. తలలో పెట్టుకుంటే ఆ ఘుమఘుమ దాని పరిస్థితే వేరేగా ఉంటుంది. ఆ ఘుమాయింపు చాలా చాలా బాగుంటుంది. కనుక తప్పకుండా ఈ పని మాత్రం చేసి మీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడమే కాకుండా మీ ఇంట్లో ఒక శుభకరమైనటువంటి మొక్కల్ని మీరు పెంచుకున్నామనే ఒక లక్ష్మీకరమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేసుకోండి. తద్వారా మీ ఇంట్లో ఆదాయ మార్గాల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. విశ్వాసంతో చేయండి, శుభ ఫలితాలు పొందండి. సువాసన కలిగిన ఈ మొక్కలను పెంచడం వల్ల లక్ష్మీకరం ఇంట్లో మెండుగా ఉంటుంది అని చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. మీరు కూడా మీ ఇంట్లో ఈ సువాసన కలిగిన మొక్కలను పెంచి తద్వారా కుబేర ప్రీతి మరియు లక్ష్మీ కటాక్షం మెండుగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక వాస్తు సంబంధిత అందరికీ ఉపయోగకరమైన మంచి విషయంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు నమస్కారం. నమస్కారం అండి.